मार्निंग चिल्ड्रन ऐदो तरगति ने मुझे क्लास उपाध्याय दिनोत्सव कोसम ने अंदर उपाध्याय दिनोत्सव में खाली ये विधि रायलने तरह पेरा नीचे प्रश्न ये विधि तैयार चेयरने अलागे अंदर मुख्यमैन अर्धा उपाध्याय दिनोत्सव में मुख्यमैन अर्धाले कोई ने इंका कोई उन्या मुख्यमैन अर्धाले चुप पदार अर्थी पदार अर्थी पाश्चात्य देश पाश्चात्य देश వాడమటి దేశాలు అలరించు అలరించు సంతోషపెట్టు పాశ్చ్య తూర్పు దేశాలు తూర్పు దేశాలు శ్రోత్రము శ్రోత్రాలు వినేవారు స్తోత్రాలు వినేవారు సన్మానించు అంటే గౌరవించు చూద్దాం పాశ్చాత్య దేశాలు పడమటి దేశాలు అలరించు సంతోషపెట్టు పాశ్చాత్య దేశాలు తూర్పు దేశాలు స్తోత్రాలు వినేవారు సన్మానించు గౌరవించు ఓకే పాశ్చాత్య దేశాలు పడమటి దేశాలు అలరించు సంతోషపెట్టు పాశ్చాత్య దేశాలు తూర్పు దేశాలు స్తోత్రాలు వినేవారు సన్మానించు గౌరవించు ముందు క్లాసులో మనం సగం నేర్చుకున్నాం మిగతా సగం ఇవి దాని కంటిన్యూషన్ కి ఇవి రాసుకోండి పాశ్చాత్య దేశాలు అంటే పడమటి దేశాలు అని అలరించు అంటే సంతోషపెట్టు పాశ్చాత్య దేశాలు పాశ్చ్య దేశాలు తూర్పు దేశాలు స్తోత్రాలు వినేవారు సన్మానించు గౌరవించు ఓకే ఇవి కూడా రాసుకోండి కదా ఇందులోనే సొంత వాక్యాలు ఏ విధంగా రాయాలో చూద్దాం సొంత వాక్య క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి మొదటిది ఏ ఆనంద శ్రువులు ఆనంద శ్రువులు ఆనంద శ్రువులు శ్రువులు అశ్రువులు అంటే కన్నీరు అని ఆనందంతో వచ్చే కన్నీళ్ళు అంటే ఏం చెప్తాం సొంత వాక్యం రాయమంటే పిల్లలు ప్రయోజకులు ప్రయోజకులు అయినప్పుడు
అయినప్పుడు తల్లిదండ్రులకు ఆనంద స్రవులు వస్తాయి. ఆనంద స్రవులు పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రులకు ఆనంద స్రవులు వస్తాయి. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రులు ఆనందంతో బాష్పాలు వస్తాయి లేవా? ఆనంద బాష్పాలు అది అనే మనం ఓన్ గా రాసుకోవాల్సింది. క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి అంటే మనం ఏదైనా రాసుకోవచ్చు. ఆనంద స్రవులు అంటే పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రులకు ఆనంద స్రవులు వస్తాయి. ఓకే, రెండవది జాలువారాయి అంటే కారాయి అని అర్థం. జాలువారు తెల్లవారు జామున మంచు నీటి బిందువులుగా జాలువారు ఉన్నాయి అలా కూడా రాసుకోవచ్చు. జాలువారు తెల్లవారు జామున కురిసిన మంచు నీటి బిందువులుగా జాలువారుతున్నాయి. జాలువారు అంటే తారాయి అని అర్థం. తెల్లవారు జామున కురిసిన మంచు నీటి బిందువులుగా జాలువారుతున్నాయి. ఓకే, క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయినంటే ఆనంద స్రవులు అంటే పిల్లల ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రులకు ఆనంద స్రవులు వస్తాయి. రెండవది జాలువారు తెల్లవారు జామున కురిసిన మంచు నీటి బిందువులుగా జాలువారుతున్నాయి. ఓకే, రెండు రాసుకోండి, ఇంకో రెండు ఉన్నాయి రాస్తాను. రాసుకున్నారా? తర్వాత మూడవది చూద్దాం. మూడవది సి స్మరించు. ఏంటి స్మరించు? దేవుణ్ణి ప్రతిరోజు స్మరింపుము. దేవుణ్ణి ప్రతిరోజు మనం ఏం చెయ్యాలి? స్మరించాలి. దేవుణ్ణి ప్రతిరోజు స్మరింపుము. తర్వాత డి ప్రశంసించు. రాజు పరుగు పందెంలో మొదటి బహుమతి పొందునందుకు అందరూ ప్రశంసించారు. ఏం చేశారు? ప్రశంసించారు. స్మరించు, దేవుణ్ణి ప్రతిరోజు స్మరింపుము. ప్రశంసించు, రాజు పరుగు పందెంలో మొదటి బహుమతి పొందినందుకు అందరూ ప్రశంసించారు. స్మరించు, దేవుణ్ణి ప్రతిరోజు స్మరింపుము. ప్రశంసించు,
రాజు పరుగు పందెంలో మొదటి బహుమతి పొందినందుకు అందరూ ప్రశంసించారు. ఈ క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయమంటే మనం ఓన్గా ఏదైనా రాసుకోవచ్చు, అది మీనింగ్గా ఉండాలి. స్మరించు, దేవుని ప్రతిరోజు స్మరింపము. ప్రశంసించు, రాజు పరుగు పందెంలో మొదటి బహుమతి పొందినందుకు అందరూ ప్రశంసించారు. ఈ రెండు కూడా రాసుకోండి.